హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బానశ్రీ కిచెన్. ఈరోజు ఓ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటో తెలుసా? కాంచుపిట్ట దమ్ బిర్యానీ. ఈ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చేసి చూపిస్తున్నాను, చూడండి. చాలా ఈజీ పద్ధతిలో చేస్తున్నానండి నేను ఈ బిర్యానీని. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తాను, చూడండి. ముందుగా 3 కాంచుపిట్టలు తీసుకొని అందులో ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పెట్టుకోవాలండి. కడిగిన దాంట్లో 1/2 కప్పు పెరుగు, ముందుగా తురుం పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు. నేను కల్లుప్పు వేసుకుంటున్నానండి, కావాలంటే వేసుకోండి, లేకపోతే సాల్ట్ వేసుకోవచ్చు. 2 స్పూన్స్ కారం నేను సరిపడా వేసుకుంటున్నాను, మీకు కావాలంటే వేసుకోవచ్చు. 2 స్పూన్స్ చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, జీరా 1 స్పూన్. వేసుకున్న మసాలా మొత్తం ఈ కాంచుపిట్టలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి, మసాలా మొత్తం ఈ కాంచుపిట్టలకి మొత్తంకి పట్టాలి. అలాగైతేనే బిర్యానీ చాలా టేస్టీగా, ముక్క కూడా చాలా ఉప్పు కారం పట్టుంటుంది కాబట్టి బాగుంటుందండి. ఇప్పుడు ఈ విధంగా కలిపిన దాన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి, కళాయి కాగిన తర్వాత 2 స్పూన్స్ నూనె వేసుకొని అందులో జాజి పువ్వులు 2, మరాఠీ మొగ్గలు 4, దాల్చినీ చెక్క 2, యాలకులు 6, లవంగాలు 6, బిర్యానీ ఆకు 6. ఇవి మొత్తం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కలిపి పెట్టుకున్న కాంచుపిట్టలు ఉన్నాయి కదండి, ఇవి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే మసాలా వేసాం కాబట్టి కిందనే మాడుతుంది. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి బాగా తేలింది కదా. చూడండి, అడుగు కూడా పట్టలేదు. స్లో ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి అడుగు మాడకుండా ఉన్నదండి. ఇందులో నేను ఈ గ్లాస్తో, గ్లాసున్నర రైస్, బాస్మతి రైస్ ముందుగానే కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు గ్లాసున్నర వాటర్ వేస్తున్నాను. ఎప్పుడైనా బాస్మతి రైస్కు ఏ గ్లాస్ తోటి అయితే మనము రైస్ వేసుకుంటామో ఆ గ్లాస్ తోటి గ్లాసుకు గ్లాసే వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు చూసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత వాటర్ బాగా మరుగుతుంది కదండి, చూడండి వాటర్ బాగా మరిగింది కదా. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి, అవి ఇలా పొడి పొడిగా వేసుకోవాలి. వాటర్ మాత్రం వాల్చిస్ వేయండి, లేకపోతే బిర్యానీ ముద్దైపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా పాత రైస్ తీసుకుంటేనండి బిర్యానీ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కలుపుతున్నాను. ఇప్పుడు ఆల్రెడీ సగం కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా బరువైన వస్తువు పైన పెట్టుకొని పెట్టాలి, ఆవిరి పైకి పోకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్ అయిపోయి ఉంటుంది, ఒకసారి చూద్దామా. వావ్, చాలా బాగా కుక్ అయిందండి. చూడండి, ఎంత పొడి పొడిగా రైస్ కూడా బాగా కనిపిస్తుంది కదా, ఎక్కడ ముద్ద అయినట్టు కాకుండా బాగా వచ్చింది. ఈ కాంచుపిట్టలు కూడా బాగా ఉడికాయండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు ఈ విధంగా కుక్ అయిన దాన్ని ఒక ప్లేట్లోకి సర్వెట్ చేసుకోవాలి. వావ్, స్మెల్ చూస్తుంటే ఎప్పుడు తినాలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా మంచి స్మెల్, మసాలా బాగా వస్తుంది. ఈ విధంగా బిర్యానీ పైన ఆనియన్స్ నిమ్మకాయ పెట్టుకుంటేనండి బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. ఈ బిర్యానీ కాదండి, ఏ బిర్యానీకైనా సరే టేస్ట్ అదిరిపోతుంది ఈ రెండుగా నుంటే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుగానైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి. మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.